Right friends, first of all, మనమందరం కూడా ఇక్కడ కలవటానికి ఈ భూప్రపంచం మీద ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానవత్త జీవించడానికి కారణభూతులైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఓకే, తర్వాత గుడివాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పేరు మీద పత్రిజీ ఫస్ట్ గుడివాడలో అడుగుపెట్టిన తర్వాత ఒక చక్కని టీం వర్క్ ఏర్పడి నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తూ శాకాహారిగా మారి పిరమిడ్ నిర్మాణం చేయగలిగినట్లయితే ఆ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయటం ద్వారా 10 మంది ఎంత ఆరోగ్యవంతులుగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అనేదానికి ఎన్నో పిరమిడ్లు ఏర్పడినప్పటికీ బట్ ఈ గుడివాడ పట్టణానికి రమణ మహర్షి ఈ పిరమిడ్ ధ్యాన మందిరం అనేది రావటం అనేది మనందరికీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అదృష్టకరమైనటువంటి వార్త. అందువలన ఈ నిర్మాణ కమిటీ రాజకుమారితో సహా ఫస్ట్ ప్రారంభంలో ఈ ఊరిలో అడుగుపెట్టినప్పుడు స్వతంత్ర కుమారి రాజకుమారి ఇద్దరు ముందుకు వచ్చారు. తర్వాత పుట్టినవాడి గిట్టక తప్పదు కాబట్టి ఆవిడ పాత్ర ఆవిడ పూర్తి చేసుకున్న తర్వాత స్వతంత్ర కుమారి గారు ఇక్కడ పాత్ర పూర్తి చేసుకుని పైకి వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి నుండి ఒక పార్ట్నర్గా ఉన్నటువంటి స్వతంత్ర కుమారి మేడం ఉన్నా లేకపోయినా ఎటువంటి నిరుత్సాహం లేకుండా ఆత్మ స్థైర్యంతో మిగిలిన మహిళా మండలందరినీ కూడా చక్కగా కూడగట్టుకుని ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణానికి నాంది పలికినటువంటి రాజకుమారి టీం అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. సహజంగా ఏదైనా ఒక నిర్మాణం అయిపోయిన తర్వాత లేదంటే ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిన తర్వాత సంవత్సరం వార్షికోత్సవాలు చేసుకోవటం అనేది ఆనవాయితీగా మనకు వస్తుంటుంది. వార్షికోత్సవం అనేది అన్ని చోట్ల అన్నిటికీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేయటం అనేది తక్కువైన విషయం కాదు. ఆ విధంగా ఈరోజు మరి ఈ గుడివాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ రమణ మహర్షి అనేటటువంటి టీం అంతా కూడా కలిసి చక్కగా ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి నాంది పలకటం అనేది కృష్ణా జిల్లాలోనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనం భావిస్తూ దీన్ని సెలబ్రేట్ చేయడానికి మరి వివిధ ఏరియాల నుండి మాస్టర్స్ వచ్చారు. అలాగే దీనిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమిటి మన ఆశయం? ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఆశయం ఏమిటి? పత్రిజీ గారి దగ్గరికి అసలు మనం ఎందుకు వచ్చాం? ఏమి నేర్చుకోవటానికి మనకి గురువులు కావాలి? ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత భక్తి విశ్వాసాలతోటి మనం ఉన్నట్లయితే ఆ గురువు ద్వారా అందించబడినటువంటి విద్య నన్ను చక్కగా ఆత్మ పురోగమనం వైపు నడిపిస్తుంది అనేటటువంటి వివేకంతో మొదట్లో 100లు, తర్వాత 1000, తర్వాత 1,00,000, ఇప్పుడు 1,00,00,000 మంది పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞాన సంపదని ఆస్వాదిస్తూ హాయిగా వాళ్ళ జీవితాలని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో మనం కూడా అందరం కూడా ఏ ఆశయ సాధన కోసం ఉండాలి అని అంటే పత్రిజీ మనకు చెప్పిన 3 ఒకటి ధ్యాన జగత్తు, ప్రపంచమంతా కూడా ధ్యానమయం అయి తీరాలి. రెండవది శాకాహార జగత్తు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా మారాలి. అంటే భూప్రపంచం మీద ఏ జీవి కూడా మానవుడి యొక్క ఆహారం కోసం హింసింపబడకూడదు. అలా హింసింపబడకుండా ఉండాలి అని అంటే ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా మారాలి అనేటటువంటి దాని మీద ఆ కాన్సెప్ట్ని జనంలో చైతన్యపరుస్తూ శాకాహార జగత్ అనేటటువంటి రెండోది అయితే, ఇక మూడవది పిరమిడ్ జగత్తు. ఈ పిరమిడ్ యొక్క శక్తి ఏమిటో ఆల్రెడీ ప్రూవ్డ్ సైన్స్, అది కొత్తగా మనం చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ఆ ఉన్నటువంటి సైన్స్ని శాస్త్రీయ దృక్పథంతో ప్రతి సగటు మానవుడికి అర్థమయ్యేటటువంటి థీరీలో మన భూమాతనే మనం కాపాడుకోవటానికి బట్ ఎనర్జీస్ అన్నీ కావాలి. కాబట్టి మరి మూడవదైనటువంటి పిరమిడ్ జగత్తు ఇది మన లక్ష్య సాధన. ఈ లక్ష్యాలను నెరవేర్చుకోవటం కోసమే పత్రిజీ భూప్రపంచం మీద జన్మ తీసుకోవడం జరిగింది. అయినా ఇన్ని లక్షలాది మందిని మాన్యువల్గా అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా క్లాసులు చెప్పటం కానీ, మరి 10 సంవత్సరాల క్రితం మాకు పత్రికతో పరిచయం ఏర్పడినప్పటికీ ఊరూరు తిరిగేవాళ్ళు. ఆయన తిరగటానికి ఎటువంటి కంఫర్ట్స్ ఉండేవి కావు. ఎర్ర బస్సుల్లో కూర్చోటానికి సీటు ఉన్నా లేకపోయినా నిలబడి తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ ఇంటికన్నా వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పాలి అని అంటే పత్రికారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తెల్లవారుదాము 4, 4:30 అయితే వాళ్ళని లేపితే నిద్రాభంగం అవుతుందని చెప్పని 6 గంటల వరకు వాళ్ళ గుమ్మలో కూర్చుని 6ింటికి వాళ్ళు లేచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ మీ అందరికీ ధ్యానం చెప్పడానికి వచ్చానని చెప్పి ఏం చెప్పిన రోజులు ఉన్నాయి. అంటే ఇవన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామని అంటే ఈరోజు ఎవరి ద్వారా ఏ జ్ఞానాన్ని పెంచుకుని మనమంతా కూడా ఇక్కడికి వచ్చామో ఆయన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. వీటన్నిటి ద్వారా అంటే మనం ఎలా ఎదగాలి అనుకుంటాకి ఆయన జీవితమే మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లా మరి ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడుతూ తర్వాత మెల్లమెల్లగా నేను నాది అనే తీయగలిగితే ప్రపంచమంతా నాదే అని చెప్పని చెప్పినటువంటి పత్రిజీ మాటలను ఒకసారి స్ఫురణలో పెట్టుకోగలిగినట్లయితే ఏ రోజు ఆయన జేబులో 1 రూపాయి ఉండేది కాదు. కానీ ప్రపంచమంతా కూడా తిరిగి క్లాసులు చెప్పేటటువంటి స్థితిలో ఆయన ఉండేవాళ్ళు. అందువలన ఆయన సింప్లిసిటీ కానీ ఆయన మనోధైర్యం కానీ ఆయన యొక్క ఆత్మస్థైర్యం కానీ ప్రజలందరికీ కూడా ఈ శాఖాహార విలువ, ధ్యానం విలువ, పిరమిడ్ విలువ తెలియజేయటం కోసం అకుంఠిత దీక్షతో మరి ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా మన అందరిలోనూ ఉన్నది ఆయనే. ఎందుకనంటే అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్తున్నాం మనం. ఏమిటి దాని వాల్యూస్? అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మయ్య ఉన్నాను. తత్వం అసి అంటే నీలో ఉన్నది కూడా అదే చైతన్యం. అట్లా గురువుని పరిపూర్ణమైన విశ్వాసంతో భక్తితోటి మనం చూడగలిగినప్పుడు గురువు మనకంటే భిన్నం కాదు, ఆయనకంటే మనం కూడా భిన్నంగా లేము. కాబట్టి మనకంటే ఆయన భిన్నంగా లేడు అంటే ఆల్రెడీ మనతోటే ఉన్నారు. అది ఎంత భక్తి విశ్వాసాలతోటి మనం ఆస్వాదించగలిగితే ఆయన మనతో ఉండి ఆయన లక్ష్యం కోసం మనం చేసేటటువంటి కృషికి ఏ విధమైనటువంటి తోడ్పాటు అందిస్తారు అనేటటువంటిది ఇవాళ ఊరు వాడ ప్రతి చోట జరిగేటటువంటి ప్రోగ్రామ్స్, ప్రతి పిరమిడ్ మాస్టర్ నడుంగట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చూస్తున్నట్టయితే పత్రిజీ ఎక్కడో లేరు, మనతోటే ఉన్నారు, ప్రత్యక్షంగా ఉన్నారనేటటువంటి సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఉంటాయి. అంటే పైన వాళ్ళు ఏం చెప్తే కింద వాళ్ళు అదే చెప్పాలి తప్ప మరి ఏది కాదు అనేటటువంటిది మిగతా వాళ్ళ అభిప్రాయాలు. కానీ వాటన్నిటికంటే భిన్నంగా పత్రిజీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమిటంటే ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్ అంతా కూడా డీసెంట్రలైజ్డ్ పాలసీ. డీసెంట్రలైజ్డ్ అంటే పైన వాళ్ళు ఏదో చెప్పారు విని కింద వాళ్ళు అలా చేశాము అని కాకుండా ఒక వ్యక్తి సత్యం తెలుసుకోవటానికి, సత్యంలో జీవించటానికి ఏ విధమైనటువంటి సాధన, ఏ విధమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాడో అదే సాధన, అదే ఆహార నియమాలు మనం కూడా పాటించినట్లయితే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు, అందరూ ఆ స్థాయికి ఎదుగుతాం. అందువలన నేను మీ అందరికీ కూడా గైడ్ మాస్టర్నే తప్ప గురువుని కాదు. ఎవరు గురువు మరి అంటే మీ శ్వాసే మీ గురువు కదా. అంటే మన శ్వాసే మనకు గురువు. కాబట్టి ఎవరితో మనం ఉండాలంటే శ్వాసతో ఉండాలి. అంటే గంటల పాటు ధ్యానం చేయడానికి మరి సాధన కావాల్సి వస్తుంది. స్వాధ్యాయం చక్కగా 10 మంది కలిసి మంచి పుస్తకాలను చదివి అందులో ఉన్న సారాంశాన్ని మన జీవితంలో తీసుకుని మనం కూడా నిత్య జీవితంలో ఆచరించాలి అని అంటే మరి పుస్తక పఠనం ఎంతైనా తప్పదు మనకి. కాబట్టి సాధన, స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం, సజ్జన సాంగత్యాలు ఇవి రెండు కూడా ఏమిటంటే మనకున్న చిన్న చిన్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు చక్కని సజ్జన సాంగత్యం కావాలి. మరి ఇవన్నీ కూడా పత్రిజీ మనకు నేర్పినటువంటి అంశాలే. కాబట్టి నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత, సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత, ఎవరు ఎంతగా చేయగలిగితే మన అంత స్థిత ప్రజ్ఞత లక్షణాలతోటి పెరుగుతాము అనేటటువంటి దానికి పత్రిజీ మనకి ఆదర్శంగా మనకు మిగిలారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పీఠాధిపతి దగ్గరికైనా వెళ్ళండి, చక్కగా అందరూ చెప్పినవి వినండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, అన్ని పుస్తకాలు చదవండి. అది భగవద్గీత అవుతుందా, బైబిల్ అవుతుందా, ఖురాన్ అవుతుందా అనేది మనకు అక్కర్లేదు. వాళ్ళంతా మహానుభావులు, వాళ్ళు చెప్పిన పుస్తకాలు చక్కగా మీరు చదివి అందులో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుని మీ ఆత్మ పురోగమనానికి ఎట్లా ఎదుగుతారు అనేటటువంటిది మీ శ్రద్ధ భక్తుల మీద ఆధారపడుతుందని చెప్పని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. మొదట్లో మనం ధ్యాన ప్రచారం చేయటం కోసం నోటి పబ్లిసిటీ వల్లనే మా ఇంట్లో ధ్యానం జరుగుతుంది మీరంతా రండి అని చెప్పి చెప్పడం మొదలయ్యే క్లాసులు. తర్వాత పాంప్లెట్లు వేయటం అలవాటైంది. పాంప్లెట్ అయిన తర్వాత మెల్లిగా మ్యాగజైన్స్లోకి వచ్చింది. అప్పట్లో మ్యాగజైన్స్ అంటే ఏ ఊరికి ఆ ఊరు మ్యాగజైన్ ఉండేది. గుడివాడకో మ్యాగజైన్, విజయవాడకో మ్యాగజైన్, హైదరాబాద్కో మ్యాగజైన్, ప్రతి చోట మ్యాగజైన్స్ ఉండే. కొన్నాళ్ళు అయిపోయింది. అలా వద్దు, కొంత డెవలప్మెంట్ కావాలని ధ్యానలహరి పబ్లికేషన్ మీద ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు మ్యాగజైన్ కానీ, స్పిరిచువల్ ఇండియా అనే ఇంగ్లీష్ మ్యాగజైన్లు కానీ, ఇలా కన్నడ, తమిళ్ అన్ని చోట్ల కూడా మ్యాగజైన్స్ రావడం జరిగింది. అవి వాటి ద్వారా కొంత ప్రచారం ప్రాపగండా బాగా వెళ్ళిపోయింది. తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత పిఎంసీ ఛానల్ మనకి ఏ విధంగా వచ్చిందంటే జస్ట్ ఫర్ యూట్యూబ్ ఛానల్ కింద పెట్టినటువంటి పిఎంసీ ఛానల్, అంచెలంచెలుగా కేబుల్ టీవీకి రావటం, అది వాళ్ళ అంతర్జాతీయంగా వెళ్ళిపోయిందని అంటే మరి దాని వెనకాల ఉన్నటువంటి పత్రిక యొక్క సంకల్పం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి మొన్న 5th యానివర్సరీ కూడా చేసుకోవడం జరిగింది. PMC ఛానల్ అనేది ఇవాళ PMC ఛానల్ వచ్చిన తర్వాత ఇంటింటికి ధ్యానం అయిపోయింది. మరి పత్రిజీ మన మధ్య ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగానే మనం భావిస్తున్నప్పుడు ఆయన ఆశయాలైనటువంటి ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అనేది ప్రపంచవ్యాప్తం కావాలనంటే ఈరోజు మనకున్నటువంటి ఏకైక మార్గం PMC ఛానల్ని విస్తృతంగా డెవలప్ చేయాలి. కాబట్టి ప్రతి మాస్టర్ కూడా మన PMC ఛానల్ని ఇంత విస్తృతపరచడానికి నా పాత్ర ఏమిటి, నేనేం చేయగలుగుతాను అనేటటువంటిది మన ఇన్వాల్వ్మెంట్ దానికి కావాలి. ఇప్పుడు ట్రస్టీస్ అన్నీ ఉన్నాయి. బెంగళూరు ట్రస్టీ ఉంటుంది, హైదరాబాద్ వస్తే మన కట్టాలు ఉంటుంది, మరి ఈస్ట్ గోదావరి వెళ్తే పేరవరం ఉంటుంది, ఇంకా పైకి వెళ్తే పిరమిడ్ ప్రకృతి వ్యాలీ ఉంది. ఇవన్నీ ఏమిటంటే మన పిరమిడ్ అనేది పెద్ద పెద్ద పిరమిడ్ ఉన్నప్పుడు ఏ విధంగా అది ఇంతమందికి ఆదర్శంగా ఉంటుంది అనేది ఒక పాత్ర అయినట్లయితే PMC అనేటటువంటి ప్రచారంలో నెంబర్ 1గా ఉంటుంది ఇప్పుడు అది. అందువలన మరి PMC ఛానల్ ఇవాళ ఇన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి మనిషి ఆ వ్యాప్తి చేయడానికి PMCకి నేనేం చేయగలుగుతాను అనేదానికి ఛానల్కి మనం డైరెక్ట్గా డొనేట్ చేయడానికి లేదు కాబట్టి PMC ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది.